ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీతలో 5వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్న వేశాడు, కర్మ జ్ఞానము అనే రెంటిలో ఏది శ్రేయస్కరం నాకు చెప్పు, ఏది సులభమో నాకు చెప్పు, ఏది నేను చెయ్యగలనో నాకు చెప్పు, ఏది నాకు హితకరమో దాన్ని చెప్పు, అన్నీ చెప్పకు, ఒక్కటే చెప్పు, అన్నీ నేను చేయలేను, చెయ్యగలిగింది ఏదో ఒక్కదాన్ని, నాకు తగిందేదో దాన్ని చూసి నాకు చెప్పవలసిందయా అని ప్రశ్న వేశాడు అర్జునుడు. దానికి సమాధానం చెబుతూ శ్రీకృష్ణుడు, పని చెయ్యటము అంటే కర్మయోగం అంటారు, అయ్యి పని మాని జ్ఞానం మీద దృష్టి పెడితే దాన్ని జ్ఞానయోగము అని అంటున్నారు కదా. ఈ రెంటిలో కూడా పని చెయ్యటం అనేటటువంటిదే శ్రేయస్కరమైనటువంటి మార్గము సుమా అని చెప్పాడు మొట్టమొదట. ఈ జ్ఞానానికి కర్మకిని 2 సాంకేతిక పదాలని పరిచయం చేస్తున్నాడు కృష్ణుడు. ఈ పదాలు మన గతంలో తెలిసినవే, కానీ వాటిని ఇక్కడ కృష్ణుడు చెప్పడంలో ఇవి మొదట ఎక్కడ మనకి ప్రస్తావించాడో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. 4వ శ్లోకం 5వ అధ్యాయంలో సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం అని చెప్తున్నాడు. సాంఖ్య యోగౌ, ఒకదానికి సాంఖ్యము అని పేరు పెట్టాడు, మరొకదానికి యోగము అని పేరు పెట్టాడు. అతను అడిగింది జ్ఞానము కర్మల గురించి అడిగాడే, కానీ వాటికి ఇంకొక పదాలు పేరు పెట్టి చెప్తున్నాడు ఈయన. ఇవి రెండు పృథక్, సాంఖ్యము వేరు యోగము వేరు అని కొందరు అంటూ ఉంటారు అయ్యి, కానీ వాళ్ళెవరో తెలుసునా? బాలాహ ప్రవదంతి, బాలాహ జ్ఞానము వికసించని వాళ్ళు అని అర్థం. బాలుడు అంటే చిన్నపిల్లలని కాదు అర్థం. సాధారణంగా బాలుడు అనగానే అనుభవం లేనివాడు, బుద్ధి పూర్తిగా వికసించని వాడు, ఏదో కొద్దో గొప్ప చాపల్యం కలిగినటువంటి వాడు, గ్రహించడానికి అవకాశం ఉన్నవాడు కూడా. ఇప్పుడు ముసలివాడి కంటే ఒక బాలుడికి చెప్తే త్వరగా గ్రహించగలుగుతాడు కదా, ధరించగలుగుతాడు కూడా కదా. ఏదైనా ఒకటే చెప్పి దీన్ని కంఠస్థం చేయవాయి అని అనుకోండి, ఓ ముసలాయికి ఇచ్చి కంఠస్థం చేయమంటే ఆయనకి 100 సార్లు చదివినా బుర్రలోకి ఎక్కదు ఆయనకి. కానీ అదే ఓ పిల్లవాడిని కంఠస్థం చేయబోయ్ అని కూర్చోబెడితే ఓ 10 సార్లు చదివేటప్పటికి వాడికి హాయిగా కంఠస్థం అయిపోతుంది, గడగడ గడగడ చెప్పేస్తాడు. అంటే బాలుడు అంటే గ్రహించడానికి ధరించడానికి తగినటువంటి పటుత్వం కలిగిన వాడు, గ్రహణ ధారణ పటు బాలహ అని అంటుంటారన్నమాట. బాలుడు అంటే అది కూడా ఒక అర్థం, కానీ దానికంటే ముందుగా బాలుడు అనేటువంటి వాడికి పూర్తి అనుభవం ఉండదు. వాడికి ఎదురుండే ఏది కనిపిస్తే అదే అంతే అని అనుకుంటాడు. ఇది బాలుడి యొక్క స్థితి. జ్ఞానము పూర్తిగా వికసించని వ్యక్తి అని అర్థం. యోగము సాంఖ్యము అనే రెంటినీ కూడా పృథక్, ఇవి వేరు, జ్ఞానం వేరు కర్మ వేరు అనేటటువంటి వాళ్ళు బాలురు. వాళ్ళు మాత్రమే చెప్తుంటారు ఇవి రెండు వేరు అని తప్ప నా పండితాహ పృథక్ ప్రవదంతి. పండితాహ మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు అని అర్థం. పండ అంటే జ్ఞానం, అది బాగా కలిగినవాడు పండితుడు అవుతాడు. వాళ్ళని పండాలు మనకు ఉత్తర భారతదేశంలోకి వెడితే చూడండి, ఆ తీరాల్లో నదీ తీరాల్లో క్షేత్రాల్లో ఉండేటటువంటి
మనకేదైనా అవసరమైతే చేయించి పెట్టేటువంటి వాడిని పండా పండా అంటుంటారు. పండా అంటే నిజానికి జ్ఞానం. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు పండితుడు అవుతాడన్నమాట. అంచేత పండితాహ పృథక్ న ప్రవదంతి, బుద్ధిమంతులు దీన్ని పని వేరు తెలివి వేరు అని అనరు. ఇవి రెండు ఒకటే. అయితే రెండు ఒకట కాదు, రెండు వేరే. రెండు వేరా? వేరు కాదు, రెండు ఒకటే. ఒకట కాదు వేరే, అంతే ఒకట వేరా? ఒకటిగా అనిపించే వేరైనవి. ఎందుకు ఒకటిగా అనిపించే అంటే ఒక లక్ష్యానికి చేర్చేవే రెండు కనుక ఒకటి అని అనొచ్చు. అయితే వాటి స్వరూపాలు వేరు వేరు కనుక వాటిని వేరు అనొచ్చు. కర్మ జ్ఞానము స్వరూపదృష్ట్యా రెండు వేరు వేరే. జ్ఞానం వేరే, ఆచరించే అనుష్ఠానం కర్మ వేరే. కానీ ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. ఇందులో ఏ ఒక్కటి నీకు సవ్యంగా అవలంబించిన, నువ్వు దేన్ని ఈ రెంట్లో అవలంబించినా రెంటి ఫలాన్ని కూడా నువ్వు పొందేస్తావా? ఉభయోహో ఫలం విందతే, రెంటికి సంబంధించిన ఫలం నీకు లభిస్తుంది. నువ్వు కర్మ సవ్యంగా చేసినా జ్ఞానం వల్ల కలిగే ఫలితం ఏదో వస్తుంది. జ్ఞానం నీకు సవ్యంగా పని చేయించేట్టు ఏర్పడ్డా నీకు కర్మ వల్ల లభించాల్సిన ఫలితం కలుగుతుంది. కనుక ఏ ఒక్కటి చేసినా రెండు చేసినట్టే, ఏ ఒక్కటి మానినా నీకు రెండు లేనట్టే. ఇది తమాషా, కృష్ణుడు తమాషాగా చెప్తున్నాడు అన్నమాట. కానీ వాటికి పేర్లు మార్చాడు చూడండి. సాంఖ్యయోగవు, ఒకదానికి సాంఖ్యము అని పేరు పెట్టాడు, ఒకదానికి యోగము అని పేరు పెట్టాడు. ఎందుకని? ఎందుకనంటే సాంఖ్యము ఇలా ఈ పేరుతో ఒక శాస్త్రమే ఉందండి. కపిల మహర్షి ప్రవర్తింపచేసినటువంటి ఒక పెద్ద శాస్త్రమే ఉంది. దానికి సాంఖ్య శాస్త్రము, సాంఖ్య దర్శనము అని పేరు దానికి. అది దర్శనం, అది వేరు. ఇక్కడ దాని గురించి ప్రస్తావన చేయటం లేదు. యోగము అనేది ఒక దర్శనం ఉందండి. హిరణ్యగర్భుడు అనే ఒక మహానుభావుడు ప్రవర్తింపచేసినాడట, అది యోగ దర్శనం అంటారు. షడ్దర్శనాల్లో సాంఖ్యం అనేది ఒకటి, యోగం అనేది ఒకటి, వైశేషికం అనేది ఒకటి, న్యాయం అనేది ఒకటి, మీమాంస అనేది ఒకటి, ఇలాగ రకరకాల దర్శనాలు. కానీ ఇప్పుడు కృష్ణుడు ఈ సాంఖ్యము యోగము అనే పదాలని ఆ దర్శనాల గురించి చెప్పడానికి మనకి ప్రయోగించటం లేదు. సాంఖ్యము అంటే జ్ఞానతత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఎట్లా? ఖ్య సంఖ్య సాంఖ్య అలా ఏర్పడింది ఆ పదం. ఖ్య అంటే చెప్పడం, ఖ్యాపనము అంటుంటాం కదా, చెప్పుట అని అర్థం, తెలుపుట అని అర్థం. అయితే తెలిపేది ఒక్కొక్కసారి మనం ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పచ్చు, ఉన్నదాన్ని లేనట్టు చెప్పచ్చు, లేనిదాన్ని ఉన్నట్టు చెప్పచ్చు, రకరకాలుగా ఉంటాయి. లేదు ఉన్నదాన్ని మార్చి చెప్పచ్చు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా, ఎదటివాడికి అర్థమయ్యేటట్టుగా, వినేవాడికి నచ్చేటట్టుగా, ఆవలివాడు మెచ్చేట్టుగా సక్రమంగా చెప్పగలిగితే యథార్థ వక్త, సవ్యముగా దానిని అందించగలిగితే అది సంఖ్య అంటారు. దాన్ని చక్కగా చెప్పుట, వాస్తవాన్ని వాస్తవముగా చెప్పుట అని అర్థం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పాలి అంటే దేన్ని గురించి చెప్పాలి? ఏది శాశ్వతమైనదో అలాంటి ఉన్న వస్తువుని గురించి ఉన్నట్లుగా చెప్పుట. శాశ్వతంగా ఉండేది ఆత్మ, శాశ్వతముగా ఉండేది పరమాత్మ. కనుక ఆత్మ గురించినటువంటి దాని యొక్క యాథార్థ్యాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగితే దాని పేరు సంఖ్య అంటాం. అలా చెప్పడానికి పనికొచ్చేది జ్ఞానం, జ్ఞానంతో కదా మనం దాన్ని బోధించేది. కనుక ఆత్మతత్వ ప్రబోధకమైనటువంటి జ్ఞానమేదో దానికి సాంఖ్యము అని పేరు పెట్టారు. సరే అది ఎలాగా తెలుసుకుంటే ఏమవుతుంది, ఎవడికి తెలుస్తుంది,
దాని పద్ధతులు ఏమిటి, ఇవన్నీ వివరించాడు ఆ రెండవ అధ్యాయంలోనే చివరిదాకా. ఆ చివరికి వెళ్ళిన తర్వాత చెప్పాడు, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అని చెప్పాడు రెండవ అధ్యాయంలో చివరికి వెళ్ళిన తర్వాత. ఇది మనం పొందాల్సిన అతి ఉత్తమమైనటువంటి దశ అయ్యా. ఒకసారి దీన్ని పొందితే మళ్ళీ వాడు ఇందులోంచి జారిపోవడం అనేటటువంటిది ఉండదు. జీవించినంత వరకు ఒకవేళ నీకు జ్ఞానం కలిగించుకునే అవకాశం లేకపోయినా, చివరికి ఆ పోయే కాలం వచ్చినప్పుడైనా నీకు ఇది మంచిది అని అనిపిస్తే, దీన్ని నువ్వు పొందగలిగితే బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి గొప్ప ఆనందాన్ని పొందుతావయ్యా అని చెప్పాడు. దానికి సాంఖ్యయోగం, సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ మనం చదువుతున్నాం. సో సాంఖ్యం అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనుట సాంఖ్యము. యోగం ఏమిటి? యోగం అంటే మళ్ళీ ఇక్కడ యోగ దర్శనం గురించి ఆయన ఏం ప్రస్తావన చేయటల్లా, కానీ యోగము అని అంటే కూడుట అని కదా, కలయుట. ఆ కలిసేది ఏది, దేనితో అంటే కలిసేది నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీ శరీరము, దానికి ఏర్పడ్డ చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులతో, అది చేసే పని వల్ల. కనుక యోగం అని అంటే చేసే పని. ఇది కూడా మనకి రెండవ అధ్యాయంలోంచే చెప్పుకొచ్చాడు ఆయన. మూడవ అధ్యాయంలో దాన్ని మరింత వివరించాడు. అసలు పనిచేయడం కోసమే నీ శరీరంలో పట్టుకొచ్చాను రా బాబు అని చెప్పాడు ఆయన. అయితే ఆ చేసేటటువంటి పనిని నేను వెనకాతల ఉండి చేయిస్తున్నానని తెలుసుకుని చేస్తే దానికి యజ్ఞము అని వేరు పెట్టాడు. అసలు ఈ జీవన చక్రం అంతా ఆ తెలివి మీదే ఆధారపడుతోంది. అంచేత పని లేకుండా ఎవడు ఉండడానికి వీల్లేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. ఎవడు కూడా ఒక అర క్షణం కూడా ఏదో పని చేయకుండా ఉండలేడు. ఈ మాట కూడా మనకి భగవద్గీత చెప్తోంది. సో సాంఖ్యము, యోగము అనే రెండింటిని కూడా, ఒకటి జ్ఞానాన్ని, ఒకటి కర్మాచరణని, ఇవి రెండింటినీ చెప్తున్నాడు ఆయన. ఇవి రెండు వేరువేరు అని అంటుంటారయ్యా ఇమ్మెచ్యూర్డ్ పర్సనాలిటీస్. పాపం సాక్రమమైనటువంటి మానస వికాసం లేని వాళ్ళు అంటుంటారు, సరి అయినటువంటి జ్ఞానం కలగని వాళ్ళు అంటుంటారు తప్ప బుద్ధిమంతులు చెప్పరు. ఏకమప్యాస్థిత సమ్యక్. నువ్వు ఇందులో ఏ ఒకదాన్ని సవ్యంగా చేసినప్పటికీ కూడా ఉభయోర్ విందతే ఫలం. రెంటి వల్ల కలగాల్సింది ఏదో, అంటే ఏ ఒక్కొక్క దాని వల్ల కలగాల్సిన ఫలితం ఏదో, రెంటి వల్ల కలగాల్సింది ఏదో, అది నువ్వు ఏ ఒకదాన్ని సవ్యంగా చేసినప్పటికీ కలుగుతుంది. రెండిటికి కూడా ఫలితం సమానమే. ఇది మొట్టమొదటి చేశాడు. దాని తర్వాత శ్లోకంలో, ఐదవ శ్లోకంలో, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యై యత్ స్థానం ప్రాప్యతే. జ్ఞానయోగం అవలంబించినటువంటి వ్యక్తులు ఏ స్థితినైతే పొందుతారో తది యోగైరపి గమ్యతే, అది కర్మాచరణ చేసిన వాళ్ళు కూడా తప్పకుండా లభించే తీరుతుందయ్యా. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, సాధారణంగా మనకి గతంలో ఉండేటువంటి ఒక అవగాహన ఏంటంటే, మొట్టమొదట వీడు కాస్త శరీరాన్ని స్వాధీనం చేసుకొని, స్వాధీనం కావడానికి తగ్గ ఆహారాన్ని ముందు రెగ్యులరైజ్ చేసుకొని, అంటే అంతా తిండి మీదే ఆధారపడి ఉంటుందండి. అసలు దానికోసమే బతుకుతున్నారంతా కూడా. కానీ దానికోసం బతకడం కాదు, దాన్ని శరీరాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా తినాలి, ఆహార శుద్ధి కావాలి. ఆహార శుద్ధి వల్ల దేహశుద్ధి కలుగును. దేహశుద్ధి అంటే వాయింపు కాదు, దేహం చెప్పినట్లుగా వినగలుగుట. నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ చెప్పు చేతలలో ఉండుట, ఇది ఆహారం వల్ల ఏర్పడుతుంది. కనుక ఆహారం వల్ల శరీరము,
శరీరం వల్ల ఇంద్రియాలు నీ చెప్పు చేతల్లో ఉండేటట్లుగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నీ మనస్సు కూడా శుద్ధమవుతుంది. క్రమంగా మనసులో ఏర్పడ్డటువంటి ప్రాచీన ధూళి, దుమ్ము, కర్మల యొక్క రాగాలు, వాసనలు, రుచులు, వాసనలు ఉంటాయే, ఇవన్నీ కూడా క్రమంగా తగ్గుతాయి. మనస్సు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమైతే లోపల నుంచి ప్రసరించే జ్ఞానం ఏదో కలుషితం కాకుండా ప్రసరిస్తుంది. కలుషితం కాకుండా ప్రసరిస్తే నీకు కలిగే తెలివి కూడా మంచిగా కలుగుతుంది. నువ్వు చేసే పనులు కూడా సవ్యమైన పనులని నువ్వు సెలెక్ట్ చేసుకుని చేయగలుగుతావు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి అక్కడ దాహం వేస్తే తాగడానికి ఒక పక్కన మంచినీళ్ళు పెట్టినా, ఇంకో పక్కన అదేదో ఫారిన్ సరుకు దొరికే చోటు అని పెడితే కొంతమంది దృష్టి అటే పెడుతుంది. మంచినీళ్ళు తాగాలని వెళ్ళదండి, అదేదో తాగాలని పోతుంది. ఆ తాగిన తర్వాత వచ్చేటటువంటి వికారాలు ఏవో ఉంటాయి, తర్వాత ఆ వికారాలన్నీ వాడికి వస్తాయి. అంటే ఇది తాగడానికి పనికొచ్చేది, అది తాగడానికి పనికొచ్చేదైనా అది కాదు నీకు తాగదగినది, ఇది తాగదగినది అనేటటువంటి ఒక నిశ్చయం కలగాలి కదా, నీలో ఒక రకమైనటువంటి ఒక విశ్వాసం కలగాలి కదా, దాన్ని నువ్వు స్వీకరించగలిగేట్టుగా ఉండాలి కదా. అయ్యో నేను అనవసరంగా దీన్ని తీసుకున్నాను, దాన్ని తీసుకుంటే బాగుండేదని నీకు అనిపించకూడదు కదా. సో ఏదైతే మనకి హితకరమో అలాంటి దాన్ని నువ్వు నిర్ణయం చేసుకుని స్వీకరించగలిగేటట్లుగా నీ శరీరం చెప్పు చేతల్లో ఉండాలి, ఇంద్రియాలు చెప్పు చేతల్లో ఉండాలి. చేసేటటువంటిది అప్పుడు కర్మ. కర్మ సాధిస్తే, కర్మ వల్ల జ్ఞానం కలిగితే, జ్ఞానం వల్ల వీటికి బంధం తొలగితే, అప్పుడు వీటికి ఆత్మసాక్షాత్కారము అని ఒక మెట్ల వరస మనకి గతంలో తెలుసును. కానీ ఇక్కడ కృష్ణుడు అట్లా చెప్పటల్లా. అంటే కర్మ సవ్యంగా చేస్తే దానివల్ల అవరోధాలు తొలగి మంచి జ్ఞానం కలిగి, ఆ మంచి జ్ఞానాన్ని నువ్వు స్థిరంగా నిలబెట్టుకోగలిగితే ఆత్మసాక్షాత్కారం కలగడం ఈ ప్రాసెస్ కాదని చెప్తున్నాడని, ఎక్కడి నుంచి దానికే నీకు లాభం కలుగుతుందని చెప్తున్నాడు. కర్మ వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల సాక్షాత్కారం కాదు, కర్మయే నీకు సాక్షాత్కారాన్ని నేరుగా కలిగించగలుగుతుంది సుమా. అంటే జ్ఞానము ఒక స్వతంత్ర సాధనమే, కర్మ స్వతంత్ర సాధనమే. కర్మ జ్ఞానాన్ని కలిగించి తద్వారా కాదు, కర్మ కూడా స్వతంత్రంగానే నిన్ను అక్కడ తీసుకువెళ్ళగలుగుతుంది సుమా. కర్మ కూడా నీకు అక్కడ తీసుకువెళ్ళగలదు అనుకున్నప్పుడు, అది నీకు అలవాటైంది అనుకున్నప్పుడు, అది నీకు సుఖంగా చేయదగింది అనుకున్నప్పుడు, మళ్ళీ మధ్యలో జ్ఞానం వైపు వెళ్ళి దాన్ని సాధించాల్సిన అవసరం ఏముంది కనుక. కర్మ వల్ల కలిగి జ్ఞానం వల్ల వచ్చేది ఆత్మసాక్షాత్కారం, నేరుగా కర్మ వల్ల వచ్చేది కూడా ఆత్మసాక్షాత్కారమే అయినప్పుడు అక్కడ దాకా వెళ్ళక్కర్లేకుండా ఇక్కడి నుంచే నువ్వు దాన్ని పొందొచ్చు కదా. బుద్ధిమంతులైన కొంతమంది కుర్రవాళ్ళని, వాడు ఏ 5వ తరగతి చదువుతున్నాడు అనుకోండి, వాడికి ఉండేటువంటి బుద్ధిమత్వాన్ని బట్టి వాడిని 8 పెట్టేస్తాం అన్నారనుకోండి ఎవడైనా, అబ్బా మాకు అలా వద్దండి, మేము 5-6, 6-7, 7-8 పెడతాం అని ఎవడైనా అంటే, నీకు మధ్యలో ఇంకొక 2 గ్యాప్ తీసేసి నిన్ను 5లోంచి నేరుగా 8లోకి తీసుకొస్తున్నావయా అని ఎవడని అంటే ఎగిరి గంతేసి దాంట్లో దూకాలి కదండి, ఎగిరి గంతేసి దాంట్లోకి వెళ్ళాలి కదా. లేదండి మేము ఇలాగే పెడతాము అంటే వాడిని తెలివి లేనివాడు అంటారు. వాడిని కర్మ ఆత్మసాక్షాత్కారం, కర్మలోంచి జ్ఞానం, జ్ఞానంలోంచి బంధ విముక్తి, అప్పుడు ఆత్మసాక్షాత్కారము, ఇది 2 మధ్యలో ఉండి అప్పుడు అక్కడికి చేరేది. కానీ అది నేరుగా అక్కడి నుంచే దాంట్లోకి నిన్ను చేర్చేది, ఏది మంచిది? నువ్వు వెళ్ళాల్సినటువంటి ఒక స్థానానికి 2 మార్చి అప్పుడు అక్కడికి తీసుకువెళ్ళే దారి ఒకటి, ఇక్కడ ఎక్కితే నేరుగా అక్కడికి దింపేది ఒకటి, 2 దిగే టైం ఒకటే, రెండింటి వల్ల నువ్వు పెట్టాల్సిన ఖర్చు కూడా ఒకటే అయినప్పుడు ఈ మధ్యలో 2 దిగి మారి ఎక్కి సామాన్లంతా మార్చుకుని అలా వెళ్ళడం ప్రిఫర్ చేస్తావా, నేరుగా ఇక్కడెక్కి హాయిగా అక్కడ దిగే ప్రయత్నం చేస్తావా? ఏం చేస్తాం? బుద్ధిమంతుడైతే
హాయిగా ఇక్కడ ఎక్కి అక్కడ దిగే పని ఏదో అది చేసుకుంటాడు. శ్రమ లేదు, ఖర్చు అదే, శ్రమ అదే, సమయం అదే, ఎక్కడ మా దేంట్లోనూ నష్టపోయేది లేదు. రెండు స్వతంత్ర సాధనాలు. ఇది ఇప్పుడు చెప్తున్నాడు స్వామి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం, జ్ఞానయోగావలంబులైన వాళ్ళకి ఏ స్థితి అయితే లభిస్తుందో తద్యోగైరపి గమ్యతే, అది కర్మయోగాన్ని అవలంబించిన వాళ్ళకి కూడా కలిగే తీరుతుంది సుమా. ఏ కం సాంఖ్యంచ యోగంచ, చేతను సాంఖ్యాన్ని అవలంబించినా యోగాన్ని అవలంబించినా ఈ రెంట్లో దేన్ని అవలంబించినా దొరికేది నీకు ఫలితం చక్కగా ఆత్మసాక్షాత్కారమేనయ్యా. యః పశ్యతి స పశ్యతి, దీన్ని ఎవడు గుర్తిస్తాడో వాడే సరి అయినటువంటి గుర్తింపు ఉన్నవాడు, వాడే సరి అయినటువంటి తెలివి కలిగిన వాడు, వాడే బుద్ధిమంతుడు సుమా అంటూ భగవంతుడు అర్జునుడికి చేయాల్సినటువంటి కర్తవ్య నిష్ఠ ఎంత గొప్పదో, దానికోసం మనం జీవించడం అనేది ఎంత అవసరమో. కొంతమంది మేము పని వదిలిపెట్టేస్తున్నాం అని అనుకుంటుంటారు, చూసారండి, మేము కర్మ త్యాగం చేసేస్తున్నాం. అది అవసరం లేదు సుమా. చక్కగా హాయిగా దేహంలో ఉన్నంతవరకు హాయిగా నీకు ఇచ్చిన బాధ్యతల్ని సవ్యంగా చేస్తూ బతకరా నాయన అని మనకి ఉపదేశం చేస్తున్నాడు. బద్ధకించకు, పని మానకు, పని చేసుకో, మంచిగా పని చేసుకో, మంచి పని చేసుకో అని మనకు ఉపదేశం చేస్తున్నాడు. 5వ అధ్యాయం 5వ శ్లోకంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.